అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు మనం రామనాయుడు గారి స్టూడియోలో ఉన్నామండి. అల్లుడు బంగారం ఇది ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ అండి. నాకు డైరెక్టర్ వెంకట గారు, ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు నాకు వచ్చి ఈ లైన్ ఇప్పుడు కాదండి, చాలా ఆల్మోస్ట్ ఆల్ ఈ కరోనా స్టార్ట్ అవడానికి ముందు వచ్చి నాకు చెప్పారు. సో ఇదేంటంటే చెప్పేటప్పుడు చాలా ఒక ఆర్డినరీ సబ్జెక్ట్ కిందనే ఉంటుంది, బట్ మధ్యలో లాట్ ఆఫ్ సీన్స్లో ఏంటంటే ట్విస్ట్లు అవి ఉన్నాయి. ఈ టూ క్యారెక్టర్స్ అండి, నేను పృథ్వీ గారు చేస్తున్నాం. అంటే ఒక విలేజ్లో ఉంటున్న ఒక అట్మాస్ఫియర్, మెంటాలిటీ, యాటిట్యూడ్ ఎలా ఉంటుంది. తర్వాత దీంట్లో ఏంటంటే ఫ్రెండ్షిప్ గురించి ఒకటి ఉంది. సో ఫ్రెండ్షిప్లో ఎంత క్లోజ్ అవుతాం, తర్వాత మళ్ళీ ఎట్లా కొంచెం డిస్టెన్స్ వస్తుంది, మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్లో వచ్చేసి అంటే ఫ్యామిలీ బాండింగ్, దాని తర్వాత ఏంటంటే పాలిటిక్స్, ఈరోజు ఏంటంటే పాలిటిక్స్లో వెళ్ళడం వల్ల ఏంటంటే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, రకరకంగా ఇప్పుడు ఉన్న రియాలిటీలో ఉంటున్న పాయింట్స్ అన్నీ దీంట్లో మిక్స్ అయి ఉందండి. అండ్ విత్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ అండ్ హీరో హీరోయిన్ మధ్యలో జరుగుతున్న రొమాన్స్ గురించి అండ్ నంబర్ ఆఫ్ ట్విస్ట్లు ఉన్నాయండి. స్టోరీలో నంబర్ ఆఫ్ ట్విస్ట్లు ఉన్నాయి. సో నాకు యాక్చువల్గా నాకు కథ చెప్పినప్పుడు అప్పుడు నాకు బాగా నచ్చింది. ఇప్పుడు కూడా ఏంటంటే అదే స్టోరీయే, పెద్ద ఏం చేంజెస్ ఏమి లేదని, ఎందుకంటే అప్పుడు చెప్పినప్పుడు కూడా ఆ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో నాకు బాగా నచ్చింది. దీంట్లో మళ్ళీ ఏదో బెటర్మెంట్ ఏదో చేంజ్ చేయాల్సిన పాయింట్ కాదు, చిన్న చిన్నది ఏదో పొలిటికల్ సైడ్ తర్వాత వేరే కొన్ని విషయాలు తప్ప పెద్దగా ఏం లేదు. అండ్ ఇప్పుడు విలేజ్లో ఉంటున్న ఫీలింగ్స్ అంటే ప్రభుత్వం మీద ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎట్లా నెగ్లిజెన్స్ గురించి ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఇట్లా ఉంటుంది. ఓవరాల్గా ఇది ఏంటంటే ఒక మంచి ఫ్యామిలీ పిక్చర్ అవుతుంది అండ్ డెఫినెట్లీ అందరికీ నచ్చుతుందండి. కొంచెం సిటీ టచ్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో యూత్కి అంటే హీరో హీరోయిన్ సైడ్లో వాళ్ళ సైడ్ ఉంటుంది, మా ఇద్దరిది ఏంటంటే విలేజ్ పాలిటిక్స్ ఈ సైడ్లో ఈ రెండు విషయాలు మా డిస్కషన్స్ ఉంటాయండి. అండ్ వేరే క్యారెక్టర్స్ ఉంటాయండి. నాకు వైఫ్గా సుధా, షీఈస్ డూయింగ్ ది రోల్ అండి. అండ్ పృథ్వీ గారు యాజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్, అంటే నాకు రియల్ లైఫ్లో కూడా ఫ్రెండ్, దీంట్లో కూడా రియల్ లైఫ్ కూడా ఫ్రెండ్ నాకు. సో ఐమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ పృథ్వీ గారితో అండ్ విత్ ఎవ్రీబడి అండి. సో మంచి యూనిట్, ఎందుకంటే అదే అంటే 1.5 ఇయర్స్ బిఫోర్ ఏ టెంపోలో ఉన్నారో అదే టెంపోలో డైరెక్టర్ ఇప్పుడు కూడా అదే టెంపోలో ఉన్నారండి, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ కూడా. సో హీరో హీరోయిన్స్ కూడా ద లాట్ ఆఫ్ జూబ్లెంట్గా ఉన్నారు అండ్ దే ఆర్ వెరీ ఎంతుజియాస్టిక్. సో అందరికీ అంటే మీ ఆశీర్వాదాలు కావాలి, పిక్చర్ తొందరగా పూర్తి అవ్వాలి అండ్ మంచి విజయం సాధించాలి అండ్ బయ్యర్స్ కూడా మంచి డబ్బు కూడా అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చింది. వన్స్ అగైన్ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి అండ్ ఆల్ మై కో ఆర్టిస్ట్ అందరికీ, లెఫ్ట్ అండ్ రైట్లో కూర్చున్న విజయరావు అందరూ ఉన్నారు. సో అందరికీ నేను వన్స్ అగైన్ విల్ మేక్ దిస్ మూవీ ఎ గుడ్ మూవీ, ఎ మంచి మూవీ చేద్దాం, హిట్ చేద్దాం. అండ్ టెక్నీషియన్స్ కూడా అందరూ కోఆపరేట్ చేయాలి, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా మంచి ప్రొడ్యూసర్స్ కాబట్టి ఫర్దర్గా కూడా మనం ఇన్ టైంలో షూటింగ్ చేయగలిగితే డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ మళ్ళీ పిక్చర్స్ వాళ్ళు చేస్తారు. ఇండస్ట్రీలో ఉండాలి, ఎందుకంటే మంచి ప్యాషన్తో ఉంటున్న ఒక టీం ఇది. సో ఎప్పుడు ఉండాలి. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ 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 ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్.